శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కరోనా హై అలర్ట్ కొనసాగుతుంది. ఇప్పటికే ఇక్కడికి వస్తున్నటువంటి విదేశీయులను ఎప్పటికప్పుడు థర్మో స్కాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాము, ఏదైతే విదేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్లను ఏ విధంగా ఇక్కడ నుంచి చెక్ చేస్తున్నారు అనేది. ప్రధానంగా లోపల నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా థర్మో స్కాన్ల ద్వారా టెస్ట్ చేస్తున్నారు. అయితే ఎవరికైతే ఆ ఫ్లూ లక్షణాలు ఉంటాయో వాళ్లను వెంటనే 108 అంబులెన్స్ లో నుంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకోసం కొన్ని ఎయిర్పోర్ట్ లో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఏదైతే ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా అటు 108 కూడా రెగ్యులర్ గా మామూలుగా పేషెంట్లను తీసుకెళ్లేందుకు ఎలా వెళ్తారో అలా కూడా వెళ్లే పరిస్థితులు లేవు. ఇక్కడ ఉన్నటువంటి 108 లో ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైతే కరోనా లక్షణాలతో ఉన్నటువంటి వాళ్లను షిఫ్ట్ చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్ వేసుకుని మాత్రమే వీళ్ళు వాళ్ళను షిఫ్ట్ చేస్తారు. ప్రస్తుతం చూడొచ్చు పర్సనల్ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా 108 సిబ్బంది ధరిస్తున్నారు. ప్రస్తుతం వీళ్లకు ఏదైతే కాల్ రీచ్ అయింది, ఏ విధంగానైతే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు లక్షణాలు కనిపిస్తున్నాయి, వెంటనే మీరు అలర్ట్ గా ఉండని చెప్పి, ఏ క్షణాన్నైనా కేసు బయటకు వస్తుంది కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి 108 సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఫుల్ సూట్ వేసుకుని వాళ్ళు రెడీగా మనకు కనిపిస్తున్నారు. సో ఇప్పుడు పేషెంట్ రావడంతోనే ఇక వీళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళను షిఫ్ట్ చేస్తారు ఈ 108 అంబులెన్స్ ద్వారా. సో ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఏంది అనేది కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక కరోనా లక్షణాలతో ఉన్నటువంటి పేషెంట్ ను మీరు ఎలా షిఫ్ట్ చేస్తున్నారు? లోపల నుంచి డాక్టర్ వాళ్ళు కాల్ చేసి చెప్పారండి, కేసు సస్పెక్టెడ్ కేసు, సస్పెక్టెడ్ అండి, ఓన్లీ సస్పెక్టెడ్ కేసు వస్తుందనేసి చెప్పారు. ఆ కేసు తీసుకొచ్చి వాళ్ళు మాకు ఇస్తారండి, దాన్ని ఇప్పుడు గాంధీ హాస్పిటల్ కానీ షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు ఏమేమి ధరించారు మీరు ఆ కరోనాకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ మీకు రాకుండా? మాకు కాకుండా కిట్ అండి, పీపీపీ కిట్ అండి, గాగుల్స్ అండి, ఆఫ్రాన్స్, నెక్స్ట్ గాగుల్స్, షూస్, ఇంకా మాస్క్, N95 మాస్క్. ఆసుపత్రిలో వాళ్ళని డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ వెహికల్ ఏమైనా క్లీన్ చేస్తారా? అవునండి, మళ్ళీ క్లీన్ చేసుకున్నాకనే మేము వస్తామండి. హైడ్రోస్ క్లోరైడ్ రైట్. ఇది మొత్తానికి మాత్రం పూర్తి సిద్ధంగా ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి 108 సిబ్బంది ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లోషన్ల ద్వారా దాన్ని మొత్తం కూడా క్లీన్ చేస్తామని చెప్పి 108 సిబ్బంది చెప్తున్నారు. మొత్తానికి ఒకవైపు విదేశాల నుంచి ప్రతిరోజు దాదాపు 4000 మంది వస్తున్నారు. 4000 మందిలో ఇప్పటి వరకు 270 మందికి పైగా స్క్రీన్ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళందరినీ ఐసోలేషన్ లో కూడా ఉంచారు. సో ఇప్పుడు వస్తున్నటువంటి కేసులు ఎలా ఉంటాయని చెప్పి ఎప్పటికప్పుడు 108 సిబ్బంది ఎయిర్పోర్ట్ లో సంసిద్ధంగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఎయిర్పోర్ట్ లో కరోనా కోసం అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితులు. కెమెరా పర్సన్ హరీష్ తో కలిసి రాజు, NTV. తెలంగాణలో కరోనా పాజిటివ్లు పెరగకపోయినా అనుమానితుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. అందుకే ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో అలర్ట్ గా ఉంది. ఎయిర్పోర్టులో పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఏమాత్రం వైరస్ ఉన్నట్టు అనుమానం వచ్చినా వ్యక్తిని వెంటనే ఐసోలేషన్ సెంటర్కు తరలిస్తున్నారు. మరింత సమాచారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. కరోనా లక్షణాలతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక అనుమానితుడిని డాక్టర్లు థర్మో స్కాన్ లో గుర్తించారు. చూడొచ్చు, ఏదైతే సౌదీ నుంచి వచ్చినటువంటి ఫ్లైట్ లో ఒక అనుమానితుడికి కరోనా లక్షణాలు ఉన్నాయి. దాంతో అతన్ని పూర్తిగా కూడా ఏదైతే ప్రివెంటివ్ గా ముందుగానే అతనికి మొత్తం సూట్ వేశారు, పర్సనల్ ప్రొటెక్షన్ కిట్ ను అతనికి ధరింపజేశారు. ఇప్పుడు ఆయన్ని ఇక్కడ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంబులెన్స్ ద్వారా ఆయన్ని పంపిస్తారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ముందుగానే చేసి పెట్టడంతో ప్రస్తుతం అతన్ని షిఫ్ట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఆయన నుంచి ఎవరికి కూడా ఇతరులకు కరోనా సోకకుండా ఒక ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకునేందుకే ఇదంతా చేశామని చెప్తున్నారు. మనం చూడొచ్చు కరోనా అనుమానితుడు ఏ విధంగానైతే ఫ్లైట్ జర్నీ చేస్తూ వచ్చినప్పుడు అందులో థర్మో స్కాన్స్, ఏదైతే ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి థర్మో స్కాన్స్ లో అతన్ని గుర్తించారు, వెంటనే ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే అతని ఆరోగ్యం అంతా కూడా నిలకడగానే ఉన్నప్పటికీ ఇప్పుడు అతన్ని సంబంధించినటువంటి ఏదైతే ఉందో మనం చూస్తూనే ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ నుంచి అతనికి సంబంధించినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని
వెళ్ళిపోతున్నారు. అయితే ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం పూర్తిగా కూడా ఏదైతే అంబులెన్స్ సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ నుంచి వాళ్ళు ఆసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. తను తన కుటుంబ సభ్యులకు పూర్తిగా సమాచారం ఇచ్చి ఇప్పుడు అతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు ఐసోలేషన్ లో 14 రోజుల పాటు, అంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి జలుబు కావచ్చు దాంతోపాటు ఫ్లూ లక్షణాలు ఏవైనా ఉంటే సరే, ఏదైతే ప్రధానంగా విదేశాల నుంచి అంటే ఏ దేశం నుంచి వచ్చినా సరే వెంటనే వాళ్ళను ఐసోలేషన్ లో, అంటే లక్షణాలు కనిపిస్తే చాలు ఐసోలేషన్ లో పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సౌదీ నుంచి వచ్చినటువంటి అతనికి ఐసోలేషన్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తీసుకెళ్తున్నారు. తీవ్రత కనుక ఎక్కువగా ఉంటే వెంటనే ఆయన్ని ఖచ్చితంగా శాంపిల్స్ టెస్ట్ కూడా చేస్తామని చెప్పి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం కరోనాకు సంబంధించినటువంటి అనుమానితులను ఎయిర్పోర్ట్ నుంచి ఏ విధంగా తీసుకెళ్తున్నారనేది మనకు తెలుస్తుంది. మొత్తానికి కరోనా అనుమానితులను ఎప్పటికప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ హరీష్తో కలిసి రాజు, ఎన్టీవీ. ఇతర దేశాల నుంచి వస్తున్న వారు ఇప్పుడు సాధారణంగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రావడానికి వీల్లేదు. కరోనా స్క్రీనింగ్ స్కానింగ్ చేసిన తర్వాతే ప్రయాణికులను బయటకు వదులుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు 102 దేశాల్లో కరోనా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఎవరైతే విదేశీయులు వస్తున్నారో ఆ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లోపల థర్మోస్కాన్ చేసి పంపుతున్నారు. ప్రత్యేకంగా విదేశాల నుంచి వచ్చే ఏ ఒక్కరిని కూడా థర్మోస్కాన్ లేకుండా బయటికి పంపొద్దని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం కేసులు ఏమీ లేవు. అయినప్పటికీ ఏదైతే విదేశాల నుంచి ప్రతిరోజు దాదాపు 3,000 నుంచి 4,000 మంది ఇక్కడికి చేరుకుంటుంటారు. దాంతో అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంది అనేది కూడా ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేపిస్తున్నారు. అంతేకాదు ఎవరైతే వస్తున్నారో వాళ్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. వాళ్ళు తర్వాత 14 రోజుల పాటు కూడా మొత్తం ట్రాక్ చేయాలి. వాళ్లను ఐసోలేషన్ లో ఉంచేందుకు కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఇప్పటికే ఇటు ఎయిర్పోర్ట్ కు పూర్తి స్థాయి ఆదేశాలు వచ్చాయి. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హాస్పిటల్ నుంచి వస్తున్నాం. అంటే లోపలికి వెళ్ళారు కదా, ఎక్కడికి వెళ్ళారు? ఇక మేము ఇది లక్నోకి పోవాలి, ఇంకా టైం ఉందని మళ్ళీ వచ్చినాం. ఎందుకు వచ్చినా? అంత బ్రష్ తీసుకుని పోదాం. లోపల ఈ మాస్కులు చాలా మంది లోపల వైపు కూడా ఇలాగే మాస్కులు పెట్టుకున్నారా? నేను లోపల పోలేదు, వీళ్ళ పైన వచ్చి వచ్చినాను, లోపల పోలేదు నేను. రైట్, ఎయిర్పోర్ట్ లో చూస్తున్నాము ఏ విధంగా అయితే మాస్కులు ధరించి వీళ్ళంతా కూడా ప్రస్తుతం ప్రయాణం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరికైతే కరోనా లక్షణాలు కనిపిస్తాయో వాళ్ళని వెంటనే ఇక్కడ ఉన్నటువంటి 108 ద్వారా అటు ఏదైతే ఐసోలేషన్ వార్డులు ఉన్నాయో అక్కడికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఏ విధంగా ఎయిర్పోర్ట్ లో అప్రమత్తత అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చే ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్తున్నటువంటి తరుణంలో ఎయిర్పోర్ట్ లో మాత్రం పూర్తి స్థాయి స్క్రీనింగ్స్ చేస్తున్నారు. ఇది ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కరోనాకు సంబంధించినటువంటి తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు. కెమెరా పర్సన్ హరీష్ తో కలిసి రాజు, ఎన్టీవీ.